హలో నమస్తే. సేఫ్ గా ఉన్నారా? ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరం సేఫ్ గా ఉండాలి. సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి. ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫాగ్ మెషిన్ జస్ట్ 3,999 రూపీస్ కి. కాంబో ఆఫర్ లో మూడు వస్తువులు, ఒకటి ఫాగ్ మెషిన్, ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్, ఇంకొకటి వేపరైజర్. ఈ మూడు కలిసి కాంబో ఆఫర్ లో మీ సొంతం చేసుకోవచ్చు 5,500 రూపాయలకే. ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించిన నెంబర్ కి కాల్ చేసి ఈ ఆర్డర్ ని ప్లేస్ చేయండి. తల్లి అవడానికి పర్టికులర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. ఎప్పుడు తల్లి అవుతారనేది చెప్పలేం. కానీ 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి మాత్రమే తల్లి అవడానికి సరైన వయస్సు అనేది డాక్టర్ల మాట. పెళ్ళైన ప్రతి మహిళ మాతృత్వం కోసం తపిస్తుంది. మరో బిడ్డకు జన్మనివ్వడం అంటే పునర్జన్మ అని అంటారు. అసలు ఆడ జన్మకు తల్లి అయితేనే సార్థకత ఉంటుంది అని భారతదేశంలో నమ్ముతారు కూడా. అయితే ఎవరైనా తల్లి కావాలనుకున్నారంటే తనకు పుట్టబోయే బిడ్డకు సపర్యలు చేసి జాగ్రత్తగా పెంచి పెద్ద చేసే అవగాహన ఓపిక ఉన్నప్పుడే తల్లి కావాలనుకుంటారు. మామూలుగా అయితే 18 ఏళ్లు పైబడిన అమ్మాయి పెళ్లి చేసుకుని గర్భవతి అవుతుంది. ఇక బాల్య వివాహాల్లో మనం 14 ఏళ్లకే గర్భం దాల్చిన వాళ్ళని వింటూనే ఉన్నాం. కానీ 5 ఏళ్లకే తల్లి అయితే? అవును, ఇది నమ్మడానికే విచిత్రంగా ఉన్న నిజం. అసలు శరీరం కూడా సహకరించిన వయసులో పెరుగుకు చెందిన లీనా మెడినా అనే 5 ఏళ్ల పాప తనకు తెలియకుండానే తల్లి అయిపోయింది. ఈ దేశంలో సెప్టెంబర్ 27, 1933 ట్రికాపో అనే ఊళ్ళో పుట్టింది ఆ పాప. అదొక కొండ ప్రాంత గ్రామం. ఆమె తండ్రి వెండి వస్తువులు తయారు చేస్తూ ఉండేవాడు, తల్లి ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది. ఇక లీనా మెడినా వయసు 5 ఏళ్లు ఉండగా ఒకరోజు కడుపు నొప్పి అంటే డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్లారు. కానీ డాక్టర్లు చూసి ఏమీ లేదు, అజీర్తి అని చెప్పి పంపించేశారు. కానీ కొద్దిగా పొట్ట సైజు పెరుగుతుంటే పాప బొద్దుగా అవుతుందేమో అనుకున్నారు. కానీ అసాధారణంగా ఆ పాప పెరుగుతుంది. అంటే పొట్ట ఒక్కటే పెరగడంతో మళ్ళీ డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే ఆ రోజుల్లో పరిజ్ఞానం లేని ఆ డాక్టర్లకి అర్థం కాక ఏవేవో చెప్పేశారు. అయితే పక్కన ఉన్నటువంటి పట్టణంలోకి తీసుకెళ్ళినా కూడా డాక్టర్లు మందులు రాసి తగ్గుతుందిలే అని చెప్పి పంపించేశారు. ఇక కొంతమంది కడుపులో ట్యూమర్ పెరుగుతుందని భయపెట్టారు కూడా. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా లాభమే లేకుండా పోయింది. కానీ ఇలా కాదని చెప్పి పిస్కో అనే పట్టణంలోని పేరున్న హాస్పిటల్కి తీసుకెళ్లగా డాక్టర్లు తమ దగ్గరే ఉంచుకుని అబ్జర్వేషన్ చేశారు. ఇక వారు యుటరస్ దగ్గర నుండి ప్రెగ్నెన్సీ టెస్టులు అన్ని చేసి 7 నెలల గర్భవతి అని తేల్చి పారేశారు. దీంతో ఆ తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. డాక్టర్లు తల్లిని ఆరా తీయగా పాపకు 2.5 ఏళ్ల నుంటే పీరియడ్స్ వస్తున్నాయని తేలింది. కానీ దానిని తల్లి గుర్తించలేకపోయింది. డాక్టర్ గిరార్డో లోజాడో అనే ఒక వైద్యుడు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నాడు. పాపను హాస్పిటల్లోనే ఉంచుకుని ట్రీట్మెంట్ చేస్తూ జాగ్రత్తగా అప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకుని లోపల పిండం ఆరోగ్య ఉందని తెలుస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ పాపకు రీప్రొడక్టివ్ పార్ట్స్ అన్ని కూడా వృద్ధి చెంది ఉండడం డాక్టర్లను ఆశ్చర్యపరిచింది. డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ తర్వాత పాపకు 8 నెలల నుండే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయి ఉంటుందని తేల్చారు. డాక్టర్ల పర్యవేక్షణలో 9 నెలల తర్వాత సి సెక్షన్ ఆపరేషన్ తో May 14, 1939 పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చింది లీనా మెడినా. అప్పట్లో ఇది మెడికల్ మిరాకిల్ గా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాప డీటెయిల్స్ చూసేందుకు ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా కూడా ఆమె హాస్పిటల్కి క్యూ కట్టారు. ఇక పుట్టిన ఆ బాబుకు డాక్టర్ పేరునే గెరార్డో అని నామకరణం కూడా చేశారు. ఇక గెరార్డో 40 ఏళ్ల వరకు బ్రతికాడు. ఆ తర్వాత అనారోగ్యంతో చనిపోయాడు. ఇక ఇంతకీ ఆ పాపకు తండ్రి ఎవరు అనేది ఎప్పటికీ మిస్టరీనే. పాప కొన్నిసార్లు చెప్పిన విషయాలను బట్టి తండ్రినే అనుమానించారు పోలీసులు, అరెస్ట్ కూడా చేశారు. కానీ ఆ ఫాదర్ మాత్రం నా తప్పేమీ లేదు అని ప్రతిసారి చెప్పేవాడు. ఇక ఆ పాప కూడా ఆ తర్వాత ఎక్కడా చెప్పింది లేదు. ఇక ఆమె వృద్ధాప్యంలో కూడా ఎవరైనా రిపోర్టర్లు ఇంటర్వ్యూ చేయడానికి వెళితే తిట్టి పంపించేసేది ఆ పాప. ఇక ఆ కథ అలా ముగిసిపోయింది. ఇలానే కాదు, ఇలా అతి తక్కువ వయసులోనే తల్లు లేని వాళ్ళు ఇంకా ఉన్నారు.
సాలీ ఎలిసన్ అనే పాప 10 ఏళ్లకే 3 కిలోల బాబుకు జన్మనిచ్చింది. పక్కింట్లో ఉండే ఓ వ్యక్తి ఆ అమ్మాయితో ఆడుకుంటున్నట్లు నటించేసేసి ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు. అయితే పోలీసులు డాక్టర్లు అతనెవరు, వాళ్ళ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చిందనే డీటెయిల్స్ బయటపెట్టలేదు. కానీ పుట్టిన ఆ బాబు ఇప్పుడు పెద్దవాడే జాబ్ కూడా చేస్తూ ఉన్నాడు. తల్లి, ఆమె కొడుకు అమెరికాలోని వర్జీనియాలో ఉంటున్నారు. ఇక మేరీ క్యావెండర్ ఈ పాప కూడా అతి చిన్న వయసులోనే పాపకు జన్మనిచ్చింది. 1923లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. విల్లీ రోవు అనే తన తండ్రే ఆ పాపకు మాయమాటలు చెప్పి తల్లిని చేశాడు. కోర్టు అతనికి 15 ఏళ్ల శిక్ష విధించింది. 8 ఏళ్ల వయసులో 2.5 కిలోల బాబుకు జన్మనిచ్చింది ఆ పాప. ఆ తర్వాత ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు. తన కొడుకు కోసం మేరీ పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయింది. ఇక అలాగే మరియా జెస్టినా లేస్ అనే పాపని మరో కథ. అర్జెంటీనాలోని ఒక హాస్పిటల్లో 5 ఏళ్లకే పాపకు జన్మనిచ్చింది. 1939లో జరిగిన ఈ ఘటన ఆ దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. పెద్ద అయితే తల్లికి పాపకు దిక్కెవరని కొంతమంది వాదించారు. ఆ పాప తల్లి కోవడానికి కారణమైన వాడికి ఉరి శిక్ష విధించాలని మరికొంతమంది వాదించారు. చిన్న వయసులో తల్లిని చేసినందుకు అతనికి కోర్టు శిక్ష విధించింది. అయితే అప్పట్లో 13 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకోవడం నిషేధం. కానీ తన పాప కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కోర్టులో కేసు వేశాడు నిందితుడు. అయితే 13 ఏళ్ల తర్వాత చేసుకోమని చెప్పి అతను చేసిన తప్పుకి శిక్ష వేసింది న్యాయస్థానం. ఇక ఎలిజవేడా లీజా అనే బాలిక కథ వర్ణనాతీతం. కామాంధులు మన చుట్టే ఉంటారు అనుకోవడానికి ఇదొక ఉదాహరణ. 5 ఏళ్లకి ఈ పాపకు కొడుకు జన్మించాడు. తన తాత ఆడుకుంటున్నట్లుగా నటించి రేప్ చేశాడు. తన తప్పు తెలుసుకున్న అతను క్షమించమని వారి కాళ్ళ మీద పట్టాడు. తాతను చీకొట్టిన వాళ్ళు పాపను డాక్టర్లకు చూపించగా ఇప్పటికే 5 నెలల ప్రెగ్నెంట్ అని తేల్చి చెప్పడంతో వెయిట్ చేయక తప్పలేదు. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే ఇద్దరికి ప్రమాదమే అని వార్నింగ్ ఇచ్చారు. పూర్తిగా నెలలు నిండిన తర్వాత నార్మల్ డెలివరీ ఇచ్చేశారు. ఆ ఏజ్ లో సిజేరియన్ కూడా డేంజర్ అని అప్పట్లో వార్నింగ్ ఇవ్వడంతో 2.5 కిలోల బేబీకి జన్మనిచ్చింది ఆ పాప. పాపను తల్లిని చేసిన తాతను పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా అడ్డుకున్నారు. ముసలి వయసులో జైలు కిందకని క్షమించి తమ పెద్ద మనసు చాటుకున్నారు. అతడిని ఒంటరిగా వదిలేసి వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. ఇక ఇది మన ఢిల్లీలోనే. 50 ఏళ్ల క్రిందట హెచ్ అనే పాప ప్రెగ్నెంట్ అయింది. ఆ పాపకు 7 ఏళ్లు. అయితే డాక్టర్లు పోలీసులు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఆ పాపను తల్లిని చేసింది ఎవరు అని కనిపెట్టలేకపోయారు. పొట్ట లావ్ అవుతూ ఉండడంతో ట్యూమర్ గా ఉండొచ్చని లోకల్ డాక్టర్లు చెబితే హాస్పిటల్కు తీసుకుపోయారు. కానీ 7 నెలల ప్రెగ్నెంట్ అని తెలిసాక అంత షాక్. అందుకే హెచ్ అనే పేరు మాత్రమే ఇప్పటికీ రికార్డ్స్ లో ఉంటుంది. పాలివడానికి బ్రెస్ట్ కూడా డెవలప్ కాకపోవడంతో బయటి ఆహారం ఇచ్చి పెంచాలని డాక్టర్లు సూచించారు. కానీ 2.5 కిలోల పాప పుట్టాక తల్లి మాదిరిగా తన శరీరం మొత్తం మారిపోయింది. దాదాపు 7 ఏళ్ల పాటు పాలిచ్చి తన పెట్టెను పెంత చేసింది ఆ అమ్మాయి. ఇక అలాగే అనా మెమెన్ డాలర్ అనే 8 ఏళ్ల అమ్మాయి కూడా ప్రెగ్నెంట్. తన పక్కింట్లో ఉండే వ్యక్తి కారణంగా ఆమె తల్లైనట్లు తెలియంది. అయితే పరువు పోతుందనే భయంతో ఆ పాపను తీసుకుని ఆమె పేరెంట్స్ వేరే చోటుకి వెళ్లారు. ఎక్కడ డెలివరీ అయింది అనే విషయం మాత్రం తెలియలేదు. ఇక మరో అమ్మాయి గ్రెసెల్డినా అకున్య 3 ఏట నుంచే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేది. 3 ఏట నుంచే ఆమెకు మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఎవరో తెలిసిన వాళ్ళు ఆ పాపను ఆడుకుంటున్నామని చెప్పినట్లుగా నటించి మోసం చేశారు. ముందు ఎలాంటి సమస్యలు కనిపించలేదు. నెలసరి ఆగిపోతే ఆరోగ్యం సెట్ అయింది అనుకున్నారు. కానీ పొట్ట బాగా ఉబ్బడంతో డాక్టర్ల దగ్గరకు తీసుకువెళ్ళగా ప్రెగ్నెంట్ అన్నారు. అప్పుడు గ్రెసెల్డినా వయస్సు కేవలం 6 ఏళ్లు మాత్రమే. తన కొడుకు ఇప్పుడు హెల్దీగా ఉండడమే కాదు, పెళ్లి చేసుకుని ఒక కూతుర్ని కూడా కన్నాడు. కొడుకుకు తల్లికి కేవలం 7.5 ఏళ్లు మాత్రమే తేడా. ఇలా అతి తక్కువ వయసులోనే గర్భం దాల్చిన ఆడపిల్లలు వీరే. 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి మాత్రమే తల్లి అవడానికి సరైన వయసు అనేది పెద్దలు ఎప్పుడూ చెబుతుండే మాట. అలాగే డాక్టర్ల నోటి నుంచి కూడా వినే మాట. అంతేకాని ఎటువంటి అనారోగ్య సమస్యలైనా తట్టుకోగల శక్తి కావాలి. కానీ అభంశుభం తెలియని చిన్న వయసులో ఆడుకునే వయసులో ఇలాంటివి జరగడం నిజంగా వారి జీవితానికి దేవుడు వేసిన శిక్షే అని చెప్పాలి. కానీ ఇది మానవ తప్పితమైతే ఆ పాపం చేసిన వాడు ఖచ్చితంగా ప్రపంచంలోనే అతి దుర్మార్గుడు అని చెప్పాలి. మరి మొత్తానికి ఇలాంటి ఘటనలు ఎవరికి జరగకూడదు అని కోరుకుందాం. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా వ్యక్తపరచండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.